వెల్కమ్ టు ఎఫ్టీపీ న్యూస్. విజయనగరం జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్ద జర్నలిస్ట్ సమస్యలు పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన దీక్ష చేశారు. కరోనా బారిన పడిన జర్నలిస్టులందరికీ 25,000 ఆర్థిక సహాయం అందించాలని, కరోనాతో మరణించిన కుటుంబాలకు 25,00,000 పరిహారం అందించాలని, జర్నలిస్ట్ రక్షణ కోసం తక్షణమే సహాయ నిధి ప్రకటించాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం విస్పష్టమైన ప్రకటన చేయాలని, కొత్త అగ్రిడేషన్స్ జారీ చేయాలని, జర్నలిస్ట్ హెల్త్ కార్డులు పునరుద్ధరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు రమేష్ నాయుడు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహకులు జి పైడ్రాజు, ఏపీ లోకల్ టీవీ రిపోర్టర్ గణేష్, ప్రజాజ్వాల రిపోర్టర్ గోవింద, జనదీపిక రిపోర్టర్ పి రాజు, ఎఫ్డీపీ న్యూస్ అధ్యక్షులు విశ్వనాథ్ హరికుమార్, డబ్ల్యూ న్యూస్ శ్రీను మరియు విజయనగరం జిల్లాలో ఉన్న జర్నలిస్ట్ సోదరులందరూ పాల్గొన్నారు. జర్నలిజం అనేది ఒక ప్రొఫెషన్ గా మీరు గుర్తించారా, గుర్తించట్లేదా? ఎందుకు గుర్తించట్లేదు? జర్నలిజాన్ని ప్రొఫెషన్ గా గుర్తిస్తే జర్నలిస్ట్కి ఎడ్యుకేషన్ కార్డులు ఏడాది గడిచినా ఎందుకు ఇవ్వలేదు? అలాగే హెల్త్ కార్డులు ఎందుకు, దాన్ని హెల్త్ కార్డుని ఎందుకు కొనసాగించలేదు? అలాగే ఇన్సూరెన్స్ ప్రకటించినప్పటికీ దాని మీద దానికి సంబంధించి విధి విధానాలను ఎందుకు ప్రకటించలేదు? వీటన్నిటి వల్ల కూడా జనం చాలా పాత్రికేయులంతా చాలా అవస్థపడుతున్నారు. ఈ మధ్యకాలంలో కోవిడ్కి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 600 మంది జర్నలిస్టులు, సుమారు 600 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడ్డారు. వీళ్ళలో దాదాపు 30 మంది చనిపోయారు. అందులో ఇద్దరు జర్నలిస్టులు విజయనగరం జిల్లా సంబంధించిన వారు కూడా ఉన్నారు. మొత్తం ఈ ముప్పై కుటుంబాల పరిస్థితి చాలా దీనంగా ఉంది. జర్నలిస్టులకు సంబంధించి, ఆదాయాలకు సంబంధించి అందరికీ తెలిసిన విషయం కాబట్టి జర్నలిస్టులకి కరోనా రాకుండా ముందస్తుగా, వాళ్ళు కరోనా వస్తే ముందస్తుగా టెస్ట్ నిర్వహించండి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఎలాంటి చలనం కూడా రాలేదు. అందువల్లే రాష్ట్రంలో చాలా వందల్లో 600 మంది జర్నలిస్టులు కరోనా బారిన పడ్డారు. వీళ్ళు 30 మంది చనిపోతే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు క్వారంటైన్ సెంటర్లో నెలలు తరబడి ఉన్నారు. వాళ్ళకి ఆదాయం లేదు. వాళ్ళని ఆదుకోండి అని చెప్పేసి మేము రెంట్ పత్రాలు ఇచ్చినా కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేదు. కాబట్టి ఇప్పటి వరకు కరోనా బారిన పడినటువంటి ప్రతి జర్నలిస్ట్కి కూడా కనీసం 25,000 ఆర్థిక సాయం అందించాలి. అలాగే చనిపోయిన జర్నలిస్ట్ కుటుంబాలకు సంబంధించి 10,00,000 పరిహారం ఇవ్వాలని, అలాగే హెల్త్ కార్డులు పునరుద్ధరించాలని, అలాగే ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, అలాగే ఇతర సమస్యలు ఇళ్ళు ఇళ్ల స్థలాలకు సంబంధించి కూడా స్పష్టమైన ప్రకటన చేయాలని, అలాగే ఇతర సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే ఈ ఉద్యమం తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా రోజు జర్నలిస్టులు రోడ్డు మీదకి వచ్చి నిరసన ప్రదర్శన చేస్తున్నారంటే, అయ్యా నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు రాష్ట్రంలో, కేంద్రంలో జర్నలిస్టులు ఏమాత్రం ఉంటారు? ప్రభుత్వంలో రెప్పలాంటి వాళ్ళు. కానీ ఈ సంక్షేమానికి ప్రభుత్వాలు ఎందుకు అడ్డం కలిగిస్తున్నాయో, ఒకసారి ప్రభుత్వాలు, అధికారులు, ప్రజా సంఘాలు, ప్రజలు ఒక్కసారి మా కోసం ఆలోచించండి. ఈ రాష్ట్రంలో, దేశంలో పనిచేసిన జర్నలిస్టులు యాజమాన్యాలు అంటే పనిచేసిన వాళ్ళే తప్ప వీళ్ళెవరు యాజమాన్యాలు కాదు. వీళ్ళంతా పేదవాళ్ళు. జర్నలిస్టుగా పనిచేసిన ప్రతి వారు పేదవారు. ఆ రోజు గవర్నీయులు, పెద్దలు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో 11 జిల్లాల్లో జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా తమ తమ డిమాండ్తో కూడిన నిధుల పత్రాలు ఇచ్చారు. మీ అందరికీ న్యాయం చేస్తాం, మీ సమస్యలు పరిష్కరిస్తాం, గత ప్రభుత్వం చేయని పని మేము చేస్తాం, మీకు మేము అండగా ఉంటాం అని అనేక హామీలు ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ పథకాలు పేదలకి, పెద్దలకి, అన్ని రంగాల వారికి సంక్షేమ పథకాలు పెట్టారు. కానీ ఒక జర్నలిస్టులతో వచ్చేసరికి ఏమీ లేకుండా చేశారు. ఈరోజు గతంలో టీడీపీ ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి, ప్రభుత్వాలు కూడా ఇది చేస్తాం అది చేస్తాం అన్నారు తప్ప జర్నలిస్టులకు ఏ సహాయ సహకారాలు,
కనీసం ఉండడానికి కట్టుకోవడానికి గూడు గూడు సెంట్లు ఇవ్వడానికి కూడా ఇప్పటివరకు కూడా ఆచారం చేస్తున్నారంటే ఎవరు జర్నలిస్టులైనా ప్రభుత్వానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వానికి ఎంత నమ్మకాలు ప్రేమంతో చూడాలి ఏ మీ ప్రజలం కాదా మీ ఓటర్లు కాదా మీ నియోజకవర్గాల మీ రాష్ట్రాల మీ జిల్లాల మీ ఓటర్లు కాదా అని ఎవరు రాష్ట్ర ఏపీడబ్ల్యూ తరఫున మేము అడుగుతున్నాం అయ్యా మీరు పెడితే మీ ప్రభుత్వం మీ అన్ని కార్యక్రమాలు 362 హెక్ట పని సంక్షేమ పథకాలు ఏవైతే అమలవుతున్నాయి అన్ని విషయాలు కూడా కోలకంగా ప్రజలకు సమకూర్చే వారంగా మేము పనిచేస్తున్నాం మేము మా సంక్షేమం మీకు అడ్డంగా ఉందా మాకు ఇచ్చే సంక్షేమే మీకు మీ పాలనలో నష్టంగా ఉందా ఒకసారిగా ముఖ్యమంత్రి గారు పాలక మండలి ఆలోచించండి మీరు శాశ్వతంగా జర్నలిస్టులందరూ ఈరోజు రోడ్డును పడి ప్రమాణం చేస్తున్నారు నిరసనమిస్తున్నారంటే అయ్యా మీరు కొట్టే పరిస్థితులు ఉన్నారు మీ తండ్రి చెప్తున్నాను మమ్మల్ని లాగకండి ఈరోజు చిన్న పత్రికగా పనిచేస్తుంది లేకపోతే కానీ పెద్ద పత్రిక పనిచేస్తుంది లేకపోతే కానీ అందరూ కూడా రోడ్డును పడ్డారు రోడ్డుతో మీరు రాష్ట్రంలో 10-11 మంది మృతి చెందారు అనేక మంది కోవిడ్తో బాధపడ్డారు వారికి వైద్యులకి పోలీస్ వారికి పారిశ్రామిక సిబ్బందికి ఇచ్చిన సంక్షేమ పథకాలు వాటి జర్నలిస్టులు కూడా అమలు చేయాలని జన సంఘం తరపు కోరుతూ నాకు ఈ అవకాశం అని అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. ఇది ఇవాల్టి ఎఫ్డిబి న్యూస్.